అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అదే ఈ గత 5 ఏళ్ల కాలంలో కొడల కుటుంబం వాళ్ళు చాలా ఇన్వాల్వ్, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇన్వాల్వ్ అయ్యి చాలా పెద్ద ఎత్తున అవినీతి చేశారు. హోమ్ మిడిల్ క్లాస్లో 100 గజాల స్థలంగా ఉన్నా కానీ అందులో వాళ్ళకి వాటా ఇవ్వాల్సి వస్తుంది ఇలా అనేది అనే విమర్శలు మీరు మీ వైపు నుంచి చాలా పెద్ద ఎత్తున చేశారు కదా మీరు. సో ఆ భయం, ఒక భయం ఎంటాడింది చాలా కాలం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి అని కూడా మీరు చెప్పారు. ఇప్పుడు మీరు వాళ్ళ ప్రజలకి ఆ భయరహితలను చేస్తున్నారా? తప్పకుండా. ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఇప్పుడు నరసరావుపేటలో లేవు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, వ్యాపార వర్గాలు కానీ, ఇతరులు కానీ ఎక్కడ కూడా భూమి కబ్జాలు కానీ, వాటాలు కానీ, అపార్ట్మెంట్లు షేర్లు కానీ ఎక్కడ ఏమి ఇలాంటివి ఏమీ లేకుండా ఈరోజు హ్యాపీగా సంతోషంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఇవాళ భయం లేకుండా ఫ్రీగా ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళడానికి ప్రజలు ఈరోజు హ్యాపీగా. ఇప్పుడు కోటప్పకొండ అనగానే కోటప్పండ అభివృద్ధి వెనకాల కొడల శివప్రసాద్ ఉన్నారనేది ప్రధానంగా ఎక్కువగా ప్రచారంలో ఉన్న అంశం. అది దాన్ని మీరు ఎలా మరిపించి మీ ముద్ర మీరు వేసుకుంటారు? కోటప్పకొండ అభివృద్ధిలో ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. ఎవరైనా అభివృద్ధి అనేది ఈరోజు ఆగకూడదు. ఒక మంచి నర్సరావుపేట నుంచి కోటప్పకొండకు అద్భుతమైన రోడ్డు వేయించాం 17, ప్లస్ కోటప్పకొండ తిరునాళ్ళకి ట్రాఫిక్ సమస్య లేకుండా అనేక మల్టిపుల్ రోడ్స్ తీసుకొచ్చాం. ఈరోజు కోటప్పకొండ నుంచి మళ్ళీ తిరిగి రావడానికి నరసరావుపేటలో ఈ రూట్లో రాకుండా వేరే ఇంకో రూట్ ఏర్పాటు చేసాం. వయా జేఎన్టీయు, పమిడిమర్రు, కొండగావూరు, కొండగావూరు, పమిడిమర్రు, జేఎన్టీయు మీదుగా వినుకొండ రోడ్లో నరసరావుపేటకు వచ్చేస్తారు. మొన్న అద్భుతంగా పనిచేసింది. సరే ఇంకొక రోడ్డు కెనాల్ మీద ఒక రోడ్డు తార్ రోడ్డు వేయించని డెవలప్ చేసాం. పైన నంది విగ్రహం ఏర్పాటు చేసాం. పాత రూములన్నీ అవన్నీ పాడైపోతే దాదాపు 80 లక్షలు పెట్టి మొత్తం కూడా రినోవేట్ చేయించి ఏసీలు చేయించి వాళ్ళు అద్భుతంగా యాత్రికులకి అన్నదాన సత్రం 2 కోట్ల రూపాయలు పెట్టి అన్నదాన సత్రాన్ని దాతల చేతనే నిర్మాణం చేయించాం. ఇంకొక సైడు డార్మెంటరీస్ నిర్మాణం చేసాం. పైన ఒక 4 సూట్ రూమ్స్ ఇవాళ నిర్మాణం చేపిస్తున్నాం. మళ్ళీ ఒక నిన్న 2 కోట్ల రూపాయలు సీజీఎఫ్ కింద దేవాదాయ శాఖ మినిస్టర్ గారు శాంక్షన్ చేయించారు. దాంతో భక్తులకి మరిన్ని ఫెసిలిటీస్ పెట్టి ఏర్పాటు చేపిస్తున్నాం. పైన పాత కోటయ్య స్వామికి ఈరోజు మెట్లు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. రోప్వేకి ఈరోజు ప్రభుత్వం దగ్గర పరిశీలనలో ఉంది, టెండర్లకు వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తున్నాం రోప్వేకి. సో అభివృద్ధి అనేది ఒక నిరంతర కార్యక్రమం. సో గతంలో పరిపాలకులు చేశారు, చాలామంది చేశారు. అట్లానే మా హాయంలో మేము కూడా దీన్ని అభివృద్ధి చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఏం చేయగలమో ఖచ్చితంగా చేస్తాం. కొడపకొండలో ఇది ఇవాళ అంటే శివప్రసాదరావు గారు 83 నుంచి ఆయన 2004 వరకు దాదాపు 20 ఏళ్ళు ఉన్నారు. తర్వాత కాసు కృష్ణారెడ్డి గారు డెవలప్ చేశారు 10 సంవత్సరాలు. సో ఒక్కసారి మాకు వచ్చింది అధికారం ఇప్పుడు 4 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నాం, అప్పుడు అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు. ఈ 4 సంవత్సరాల కాలంలో ఇన్ని ఏర్పాట్లు మాకు కూడా ఇంకా సమయం ఇస్తే తప్పకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పోటీపడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కరోనాకు 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, ఇంకా మిగిలింది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల కాలంలో కష్టపడుతున్నాం, వీలైనంత అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు. కోటప్పకొండ అభివృద్ధికి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు కట్టుబడి ఉంది, దాన్ని చేయడానికి మేము ముందుకెళ్తాం. 2014 మీరు ఎమ్మెల్యే సమయానికి నరసరావుపేట నియోజకవర్గం పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు మీరు ఏమి ఐడెంటిఫై చేశారు అప్పుడు? ఖచ్చితంగా ఈ శివారు ప్రాంతాలు ఉన్న ఏదైతే ఉందో శివారు ప్రాంతాలన్నింటినీ కూడా అక్కడ ఉన్న ప్రజలకి మౌలిక సదుపాయాలు అవన్నీ విలీనం చేయించాం. మొత్తం ఫస్ట్ ఈ విలీనం చేయించి వాళ్ళందరికీ కూడా ఇవాళ మంచి ఫెసిలిటీస్ ఏర్పడాలి. అందుకే ఇవాళ ఫాస్ట్గా ఆ ఏరియాలో కూడా చాలా డెవలప్మెంట్ పెరుగుతుంది. గతంలో ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఇవాళ రోడ్లు వేయించి అన్నీ చేపిస్తే ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా డెవలప్ చేసాం. అలానే మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ అనేది బాగా ఈరోజు దాని వలన వాసన, స్మెల్లు, గాలి ఇవన్నీ పొల్యూషన్ వచ్చి వస్తూ ఉంది. డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్కి దాదాపు 7 కోట్లు పెట్టి వాళ్ళు డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ పెట్టాం. అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా వేగవంతం చేసి ఈ వచ్చే 3-4 నెలల్లో కంప్లీట్ చేయించే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు శృంగేరి పీఠానికి సంబంధించిన లింగంగుంట పుష్పగిరి చాలా ఏళ్ల నుంచి అది అపరిష్కృతంగా ఉంది కదా, దాన్ని ఆ సమస్య పరిష్కారం ఎప్పటికీ జరిగిందా ఎలా? తప్పకుండా అది కూడా పరిష్కారం చేయడానికి మన కలెక్టర్ గారు, జేసీ గారు, ప్రభుత్వ పెద్దలు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకెళ్ళాం, రైతులందరికీ తీసుకెళ్ళాం. ఆయన కూడా చాలా సానుకూలంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారు.
మన ఏజీ గారిని కలిసాము, తర్వాత పుష్పగిరి స్వామివారిని కలిసాము, అందరినీ ఇన్వాల్వ్ చేసి దాని మీద ఒక కంక్లూషన్కి వచ్చాం. రేపు జూన్ కల్లా, జూన్ జూలై కల్లా దాన్ని కోర్టులో వేపించే కార్యక్రమం చేసి ముందుకు వెళ్ళి ఇంప్లీడ్ అయ్యే చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఆ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది, మేము కూడా కృషి చేస్తాం. అది ఎప్పటికీ పూర్తి అవుతుందని మీరు విశ్వసిస్తారు? ప్రాబ్లం ఇంకా కోర్టులో ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో జరుగుతూ ఉంది. పుష్పగిరి పీఠం వాళ్ళు వేశారు, రైతులు కూడా వేస్తారు, ఇప్పుడు ప్రభుత్వం వేస్తుంది. ముగ్గురం విల్లింగ్గా ఉండి ముగ్గురం కూడా ముందుకు వెళ్తే సంవత్సరం కాలంలో దీన్ని పూర్తి చేపించే కార్యక్రమం, ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావంతో ఉన్నాం మేము ఖచ్చితంగా. కొంత సమయం పెరిగినా తగ్గినా ఈ సమస్యకి ఒక పరిష్కారం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తాం. నియోజకవర్గం స్థాయి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ స్థాయి వరకు ఎదిగిన నరసరావుపేట చుట్టూ నరసరావుపేట అభివృద్ధి చేసి మీరు చేసి మీరు అన్నట్టుగా కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లాలంటే అది ప్రాక్టికల్గా చాలా టీడీఎస్ అంశము, చాలా కష్టమైన అంశం కదా. సో దాని బట్టి మీరు ఎంత విశ్వాసంతో ఉన్నారు? తప్పకుండా అవుతుందండి. ఇవి ఈ 7 గ్రామాలు అనేవి విలీనం చేస్తే, ఆల్రెడీ చుట్టూ ఉన్న 7 గ్రామాలు, 7-8 గ్రామాలు ఉన్నాయి, ఇవన్నీ విలీనం చేస్తే నరసరావుపేటకి కార్పొరేషన్ స్థాయి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 1,20,000 ఓటర్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఇవి యాడ్ చేపిస్తే ఇంకొక 40,000-50,000 దాకా యాడ్ అవుతాయి, 40,000 దాకా యాడ్ అవుతాయి. యాడ్ అయితే 1-70 దాదాపు 2 లక్షలు రీచ్ అయితే ఓటర్స్ మనం ఖచ్చితంగా కార్పొరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరేమైనా మీరు 2 సార్లు నిలిచినప్పుడు మీరు ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలు, పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలు కాకుండా మీరిచ్చిన హామీలు ఏమైనా ఇచ్చారా? హామీల పరిష్కారం ఏమైనా జరిగిందా? హామీల పరిష్కారంలో మేమిచ్చిన హామీలు తప్పకుండా మాకు తెలిసి తెలియక పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. అది నరసరావుపేటలో బాగా విజయవంతమైందని చెప్పి భావిస్తున్నాం ఖచ్చితంగా. అట్లానే ఈ శివారు ప్రాంతాలు విలీనం చేయటం, ట్రాఫిక్ సమస్యని నియంత్రించటం, ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. బాగా మున్సిపాలిటీలో శానిటేషన్ భాగంలో బాగా దాన్ని ఇంప్రూవ్ చేసే కార్యక్రమం చేసాం, క్లీన్ అండ్ గ్రీన్ నరసరావుపేట. ఇవన్నీ కూడా భాగాలు చాలా వరకు మేము ఇచ్చినవి కూడా పూర్తి చేసే కార్యక్రమం చేసాం. ఇంకా ఒక షాదీఖానా నిర్మాణం, అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం అవి కూడా చేస్తూ ఉన్నాం. అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, అట్లానే అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టాయి. ఇవన్నీ కూడా బీసీ భవన్కి ఇవన్నీ కూడా చేపించాలని పట్టుదలతో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం.